సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు నా పేరు ఉపేంద్ర రెడ్డి సార్ ఉపేంద్ర రెడ్డి గారు సార్ ఇప్పుడు కేసీఆర్ వచ్చి మన రాష్ట్రం ఏర్పడి 15 అవుతుంది కదా 15లలో కేసీఆర్ గారే పరిపాలిస్తున్నారు కదా మరి కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉందంటారు మరి మరి బాగుందండి ఏ విధంగా బాగుందంటే ప్రతి రకాలుగా ఇప్పుడు కెనాల్లు ఇచ్చినాయి ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు ప్రతి ఇంటికి చేరవేస్తారు ప్రజల్లోకి ఏదో ఒకటి కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కొద్దిగా మాత్రం కొద్దిగా డిలే అయింది అవి కూడా అయితే కావచ్చు అయితే అని ఆశిస్తున్నాం అదే కాకుండా విద్యార్థుల పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి విద్యార్థులకు అన్ని రకాలుగా ఇప్పుడు సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఇట్లా అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ చేస్తున్నారు కదా ఫీజు రీయింబర్స్మెంట్ కాదు తర్వాత ఫీ ఒక స్కూల్ కాలేజీలు డెవలప్మెంట్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి మరి జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇట్లా అన్ని ఇస్తున్నారు మరి అలా చూసుకుంటే మరి ఇలా ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు పోటీతత్వం ఏమైనా మన బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాయంటావా లేవండి లేవండి బీజేపీ అనేది లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే కొంచెం ఉన్నది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అది ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎవరు మన ఎమ్మెల్యే గారు దయాకర్ రావు సార్ మరి ఎలా ఉంది ఆయన పరిపాలన దయాకర్ రావు సార్ పరిపాలన 99.9% బాగుంది ఆయన ఎన్నేళ్ళుగా పాలిస్తున్నారు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ పరిపాలిస్తున్నారు మన మన నియోజకవర్గాన్ని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు మినిస్టర్గా ఎమ్మెల్యే అవును మరి అలా చూసుకుంటే మరి కాంగ్రెస్ తరఫున కానీ బీజేపీ తరఫున కానీ ఎవరైనా వచ్చి పోటీతత్వం ఏం లేదా లేరండి ఇప్పుడు దయాకర్ రావు సార్ మీద పోటీ చేయడానికి ఎవరికి అర్హత లేదు అర్హులు కారు కూడా రారు మరి ఎవరు మరి కాంగ్రెస్ తరఫున ఎవరు నిల్చుంటున్నారు ఇక్కడ జాన్సీ రెడ్డి మేడం మరి ఆవిడ ఏమైనా వచ్చే అవకాశాలు ఆమె మొన్న వచ్చింది కదండి మొన్న ఇప్పుడు అమెరికా నుండి వచ్చింది ఇప్పుడే ఆమె అది ఫామ్ చేస్తుంది కానీ అంత లేదు మరి ఆమెకి ఏమైనా అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఏం లేవు అంటే ఇప్పుడు పాలకుర్తి ప్రజలకైతే లేదు ఇప్పుడు దయాకర్ రావు సార్ మీదనే ఉంటుంది దయాకర్ సార్ మీదే ఉంటుంది అవును ఆయన ఇన్నేళ్ళుగా పరిపాలించిన కొద్ది ఇంకా కొత్తగా ఏదో రావాలని కానీ కొత్తగా ఇంక వేరే పార్టీ ఏదో కోరుకోవాలి కానీ ఏ ఆలోచన అయితే ఎవరికి లేదండి ఇక్కడ దర్దాపు అయితే లేదు ఇక్కడ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఎలా ఉన్నాయంట ప్రతి విషయం అన్ని రోడ్లు గేట్లు మొత్తం అన్ని బాగానే ఉన్నాయండి కొంతమంది ఆరోపణ ఏంటంటే కుటుంబ పాలన అయిపోతుంది అని అంటున్నారు ఇక కుటుంబ పాలన అంటే ఉంటుంది సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి కుటుంబం అయితే ఎవరైతేంది అందరు చేయొచ్చు కదా కుటుంబంతో సంబంధం ఏముండదు ఇప్పుడు నేను ఒక కాన్స్టిట్యూషన్ చేస్తా మా కూతురు ఒక కాన్స్టిట్యూషన్ చేస్తుంది మా భార్య ఒక కాన్స్టిట్యూషన్ చేస్తుంది మనిషి రకంగా చేసినప్పుడు దాంట్లో ప్రాబ్లం ఏముంటుంది ఇప్పుడు అందరికీ అభివృద్ధే కదా చేసేది అది మరి అలా చూసుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి అయితే పర్లేదు అంటాం మరి పర్లేదండి మరి ఇక్కడ కొన్ని పథకాలు పేర్లు చెప్పరాపోయి ఏమేమి పెట్టారండి ఇక్కడ ఎక్కడ పథకాలు ఇక్కడ మన ఏరియాలో పథకాలు ఇప్పుడు గృహలక్ష్మి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి కూడా శాంక్షన్ చేసారు అవి కూడా అవుతున్నాయి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అయితేని ఇప్పుడు షాది ముబారకు ఇవన్నీ ప్రతి ఒక్కటి రోడ్లు డ్రైనేజ్ రైతు బంధు రైతు రుణమాఫీ ఇవన్నీ దాదాపు 99.9% అన్నీ అయిపోయినాయి ఇంకా కొన్ని మిగిలితే మిగిలి ఉండొచ్చు ఒకటి రెండు ఆరా అవి కూడా అయిపోతాయి అయిపోతాయి అంటే అన్నిటికీ మరి కేసీఆర్ గారే రావాలి వస్తే బాగుంటుంది అంట రావాలండి వస్తారు ఆయన వస్తే బాగుంటుంది వస్తారు.